హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే ఇంటి దగ్గరికి చేపల ఆవిడ వచ్చిందనమాట. సో ఇంక ఆవిడ దగ్గర ఫ్రెష్గా ఉన్నాయి చేపలు. అయితే ఫస్ట్ అయితే రొయ్యలు తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా చేపలు బాగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా రెండు చేపలే ఉన్నాయి. సరే, ఒక చేప అయితే బేరవాడ తీసుకున్నాను. సో ఈ చేప కేజీ అని చెప్పింది, కానీ ఆవిడ కేజీ ఉండదు, కేజీ కన్నా తక్కువే ఉంటుంది. సో నాకైతే 130 రూపీస్కి ఇచ్చింది అనమాట. చేప పేరు మర్చిపోయానండి, ఇది చెరువు చేపే, సముద్రంది కాదు. ఇంకా రొయ్యలు ఉన్నాయి. యాక్చువల్గా రొయ్యలు తీసుకోవాలనే ఉంది, కాకపోతే రొయ్యలు తింటే బాగాలేకుండా వస్తుంది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది రొయ్యలు బిర్యానీ అడిగారు, అక్క రొయ్యల పులావ్ లేదా రొయ్యల దమ్ బిర్యానీ చేసి చూపియండి అని. సో సండే తీసుకుందాంలే అని చెప్పి ఇంక ఇవాళ తీసుకోలేదు. సో ఇంక మీకోసం తీసుకొని చేసి చూపిస్తాను. ఆ రొయ్యలు అంటే ఇష్టమే, కానీ కొంచెం తక్కువ తింటాము, ఎందుకంటే రొయ్యలు పెద్దగా పడవు అనమాట, అందుకని చెప్పి ఎక్కువ తినం రొయ్యలు అయితే. సో ఇంక ఇక్కడైతే చేప తీసుకున్నాను, ఇది వచ్చేసి 130 రూపీస్ అనమాట. ఆవిడైతే 300 చెప్పిందండి, నేనేమో 120కి అడిగాను, ఆవిడ 150 అనింది. నేను 130కి బేరమాడ తీసుకున్నాను, ఎందుకంటే బయట కేజీ చేప 150 అనమాట, ఇది కేజీ లేదు కదా, అందుకని 130కి తీసుకున్నాను. ఇంకా నేను రెగ్యులర్గా తీసుకునే ఆవిడ వచ్చిందనమాట, నాకేమో భయం వేసింది, ఎందుకంటే ఆవిడ ముందే అడిగేస్తుంది అనమాట, ఏమ్మా నేను వచ్చే వరకు ఆగొచ్చు కదా, నా దగ్గర తీసుకోవచ్చు కదా అని. అప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరికి ఎక్కడ గొడవ పడుతుందా అని టెన్షను. కానీ ఆవిడ కూల్గానే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇంకా నేను సైలెంట్గా తీసుకుని వచ్చేసాను పైకి. ఇదిగోండి ఇంకా చేపలు ఇవి. యాక్చువల్గా మధ్యాహ్నం వండుదాం అనుకున్నాను, కానీ ఇంక వండలేదు, నిద్ర వస్తూ ఉంది. ఇంక అందరూ వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ అయ్యి టిఫిన్ తినేసరికి ఇంకా 10:30 11 అయిపోతుందండి, ఇంక నిద్ర వచ్చేసింది. ఇంక ఇప్పుడైతే పడుకొని లేచానండి, ఇప్పుడే లేచాను మధ్యాహ్నం. ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది, 3:00కి అలారం పెట్టుకుంటాను అనమాట. సో పిల్లలు వచ్చేస్తారు కదా 4కి అని చెప్పి, ఇంకా వాళ్ళకి ఏదైనా స్నాక్స్ చేయాలి కదా అందుకని చెప్పేసి. సో ఇప్పుడే లేచి ఇంకా బద్ధకంగా అలా కూర్చొని ఉన్నాను, ఏ స్నాక్స్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఈ లోపల బట్టలు ఆరబెట్టాను ఉదయము, సో అయితే వెళ్ళి తీసుకురావాలి. రండి. ఎందుకు ఇవాళ మీతో ఇలా మాట్లాడుతూ బ్లాగ్ చేయాలనిపించింది, ఇంకా చేపలు తీసుకున్నాను కదా, సో చేపలు తీసుకున్నాను కాబట్టి ఇంకా నైట్కి చేపల కూర అయితే ఉంటుంది, చేపల పులుసు. సో ఇంకా మధ్యాహ్నం అయితే ఏం వంట చేయలేదు, మార్నింగ్ చేసిన దాంతోనే ఇంకా తినేసి పడుకున్నాను, లేచాను. ఇంక ఇప్పుడైతే బట్టలు తీయడానికి మేడం మీదకి అయితే వెళ్తూ ఉన్నాను అన్నమాట. సో మీరు చాలామంది ఇదిగోండి ఇది అడిగారు కదా, నల్ల పూసలు చూపించండి అక్క అని చెప్పి. సో ఇదిగోండి ఇదైతే 5 గ్రామ్స్ అండి, సింపుల్గా ఉంటుంది. గుర్తుండట్లేదు, ఎప్పటికెప్పుడు చూపిద్దాం అనుకుంటాను కానీ మర్చిపోతున్నాను, అంతే ఇంకేం లేదు. సో అదే బ్రేస్లైట్ కూడా అడిగారు, కాకపోతే తీసేసాను బ్రేస్లైట్, బ్యాంగిల్స్ వేసుకున్నానని చెప్పి బ్రేస్లైట్ అయితే తీసేసాను. సో ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇంకా బ్యాంగిల్స్ కూడా గోల్డ్ ఏమయ్యాయి అని అడుగుతున్నారు. ఏం లేదండి, దానికి బాగా పెయింట్ అంటుకుని ఉంది బ్యాంగిల్స్కి, పెయింట్ అంతా ఇంకా బాగాలేవన్నమాట, కొంచెం వంకరపోయి ఉన్నాయి బ్యాంగిల్స్. అందుకే బ్యాంగిల్స్ తీసేసి బ్రేస్లెట్ వేసుకున్నాను. అయితే ఇంకా బ్రేస్లెట్ కూడా తీసేసి మొన్న పండగకి గాజులు వేసుకున్నాను, ఇంకా అలాగే ఉన్నాయి అవి అంతే. సో ఇంక ఇక్కడైతే ఇలా బట్టలు తీస్తూ ఉన్నాను, మీతో మాట్లాడుతూ బట్టలు తీయడం కొత్తగా ట్రై చేస్తున్నాను అన్నమాట, మాట్లాడుతూ పనిచేయడం మీతోటి. సో ఒక నిమిషం బట్టలు తీసేసి ఆ తర్వాత మీతో మాట్లాడతాను, ఓకేనా? ఇదిగోండి బట్టలు అయితే తీసేసాను, కిందకి వెళ్తున్నాను. కిందకి వెళ్ళేసి బట్టలు మడత పెట్టాలి. పిల్లల కోసం ఇవాళ డోక్లాస్ చేద్దాం అనుకుంటున్నాను. డోక్లాస్ అంటే మామూలుగా డోక్లాస్ అయితే శనగపిండితో చేస్తారు కదా, ఇవాళ నేను మామూలుగా ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఉప్మా చేస్తాం, సో ఉప్మా రవ్వతో డోక్లాస్ చేస్తాను అనమాట. ఉప్మా చేస్తే పెద్దగా తినరు, అదే డోక్లాస్ అనుకోండి ఎగిరి గంతులు వేసుకొని ఇష్టంగా తింటారనమాట పిల్లలైతే. సో అదైతే కొంచెం ఇంట్లో ఉన్న వాటితోటి రోజు స్పెషల్స్ ఎక్కడ చేస్తామండి చెప్పండి. సో ఇంట్లో ఉన్న వాటితో ఏదో ఒకటి చేయాలి కదా, అందుకే అని చెప్పి ఉప్మా రవ్వ ఉంది. సో ఉప్మా రవ్వతోటి ఉప్మా కాకుండా డోక్లాస్ అయితే చేస్తున్నాను, సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. అది
బట్టలు మడత పెట్టాలి. ఇదిగోండి ఇవాళ మా వారి బట్టలు ఉతికాను. ఇంకా నావి ఉన్నాయి, నావి అంటే చేత్తో ఉతకాల్సినవి ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతానికి అయితే బట్టలు పక్కన పెట్టాను. పిల్లలకి ఏదైనా చేసేసి అంటే మళ్ళీ వచ్చేస్తారు, వచ్చే లోపల ఇంకా స్టార్ట్ చేస్తారు. అమ్మ ఆకలి ఆకలి ఏం చేసావు అంటారు, అందుకే వాళ్ళ కోసం అయితే ఇంకా చేసేసి ఆ తర్వాత బట్టలు మాత్రం పెడతాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఓకేనా? సో ఇంక ఇక్కడ అయితే చెప్పాను కదా డో క్లాస్ చేస్తున్నానని చెప్పేసి. సో డో క్లాస్ కోసం ఫస్ట్ అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాను. బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అనమాట. సో ఇదైతే మనకి ఎక్కువగా ఇంట్లో ఉంటుంది కదా. ఈ రెసిపీ నేను తరచూ చేస్తూనే ఉంటానండి, ఈవినింగ్ టైంలో చేస్తూ ఉంటాను. ఇంకా లంచ్ బాక్స్ కూడా మంచి రెసిపీ అని చెప్పాలి. కాకపోతే లంచ్ బాక్స్కి ఇంకా చేయలేను, మా వారికి కూడా కట్టాలి కదా. సో మా వారికి ఇలాంటివి లంచ్లోకి తినరు, పిల్లలకి అయితే మాత్రం ఇష్టంగా తింటారు. సో మీరు ఎప్పుడైనా పిల్లలకి కట్టాలి అనుకుంటే లంచ్ బాక్స్కి ట్రై చేయండి, చాలా మంచి రెసిపీ ఇది, చాలా బాగుంటుంది. సో డో క్లాసు శనగపిండితో చేస్తారు, అలాగే బొంబాయి రవ్వతో చేస్తారు. బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అనమాట, ఉప్మా రవ్వతో చేస్తారు. సో ఇప్పుడు దీన్ని ఎలా చేస్తున్నానంటే 2 కప్పులు రవ్వ తీసుకున్నాను, అలాగే రుచికి సరిపడా ఉప్పు కొంచెం వేసుకొని 1 కప్పు పెరుగు, 2 కప్పుల రవ్వకి 1 కప్పు పెరుగు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ చూసుకొని వేసుకోండి. చూడండి మనకి ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో కొంచెం జారుడుగా ఉంటుంది కదా. సో అలా కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే రవ్వ ఉడకాలి కదా అందుకని. సో ఇలా కలుపుకోవాలన్నమాట, చూస్తున్నారు కదా మనం ఇడ్లీకి ఎలా అయితే పెట్టుకుంటామో అలాగా పిండి అయితే రెడీ చేసుకోవాలి. అంటే ఉప్పు వేసేసుకోవాలి. సో మొత్తం పిండి అంతా ఇలాగ వాటర్ వేసేసి పెరిగేసేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఈను అయితే వేసుకోవాలి. మీరు ఎప్పుడైతే డోక్లాకి ఇంకా ఉడకబెట్టడానికి, మీరు స్టవ్ మీద పెట్టడానికి ఎప్పుడైతే పిండి రెడీ అవుతుందో అప్పుడు లాస్ట్లో వేసుకోవాలి ఈనో. ముందే కలిపేసి పెట్టారంటే మళ్ళీ డోక్లాస్ అనేవి పొంగవు, కాబట్టి పిండి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఈనో కలిపేసుకోండి. ఈనో కలిపేసుకొని వెంటనే ఈ ట్రేలో వేసేసుకోండి. ఇది ప్లేట్ అయినా పర్వాలేదు, నా దగ్గర ఈ ట్రే ఉంది కాబట్టి కేక్ ట్రే అందులో వేసుకుంటున్నాను. ఏదైనా ఒక ప్లేట్కి ఆయిల్ రాసేసి వేసేస్తే మనకి డీమోల్డ్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. అయితే ఇది చాలా ఈజీ రెసిపీ చెప్పాను కదా, లంచ్ బాక్స్లోకి చాలా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఇడ్లీలాగా ఉంటుంది ప్లస్ ఉప్మాలాగా ఉంటుంది, రెండింటికి మధ్యలో ఉంటుంది అన్నమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, పిల్లలు మెయిన్గా ఇష్టంగా తింటారన్నమాట. ఇది శనగపిండితో కూడా చేస్తారు, కాకపోతే శనగపిండి కంటే కూడా నాకు ఇది నచ్చింది. ఒక్కొక్కసారి నేను శనగపిండి కొంచెము అంటే హాఫ్ ఇంకొక హాఫ్ రవ్వతో 2 మిక్స్ చేసి కూడా చేస్తూ ఉంటాను, అలా కూడా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా మీకు అలా కూడా చేసి చూపిస్తాను. సో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట, ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అయితే ఇంక ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి కాంబినేషను, యాక్చువల్గా ఏమీ లేకపోయినా బాగుంటుందండి డోక్లాస్, అలాగే కూడా తినేయచ్చు. కాకపోతే ఇంట్లో కొత్తిమీర పుదీనా పేస్ట్ ఉంది కదా, అందుకని గ్రీన్ చట్నీ చేస్తున్నాను. కొత్తిమీర పుదీనా పేస్ట్ కొంచెం తీసుకున్నాను, అలాగే అందులో 1/4 స్పూను పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకున్నాను. అందులో చిటికెడు, జీలకర్ర పొడి, ఉప్పు. ఉప్పు అయితే వేయలేదు ఎందుకంటే జీలకర్ర పొడిలో ఉప్పు ఉంది, కొత్తిమీర పేస్ట్లో ఉప్పు ఉంది, పచ్చిమిర్చి పేస్ట్లో కూడా ఉప్పు ఉంది. కాబట్టి ఇంకా అన్ని 3 మిక్స్ చేసేస్తే మనకి గ్రీన్ చట్నీ రెడీ. కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు 5 వేసేస్తే గ్రీన్ చట్నీ రెడీ. అది పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడైతే పోపు పెట్టేసుకుంటున్నాను. డోక్లాస్కి మెయిన్గా ఈ తాలింపే, అదే ఈ పోపే అన్నమాట. ఆవాలు అంటే 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, ఆ తర్వాత నువ్వులు 1 స్పూను, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది, తర్వాత కరివేపాకు. బాగా చిటపటా చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ వేసుకొని అందులో ఉప్పు, నిమ్మరసం, కొంచెం పంచదార, ఎక్కువ కాదు కొంచెం పంచదార వేసుకోండి. పోపు మళ్ళీ చెప్తున్నానండి, ఆవాలు బాగా చిటపటలాడాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత నువ్వులు ఆప్షన్ అన్నమాట, వేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు. నువ్వులు కూడా వేసేసుకొని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపు అంతా బాగా వేగిన తర్వాత నీళ్లు పోసేసుకొని అందులో ఉప్పు, నిమ్మరసం, పంచదార వేసుకోవాలన్నమాట. సో పోపు రెడీ అయిపోయింది. ఇంకా 15 మినిట్స్ అయిన తర్వాత డోక్లాస్ కూడా ఇలా డోక్లా ఇలా కేక్ లాగా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మెయిన్గా పిల్లలు ఈ కేక్ లాగా ఉండేసరికి దానికే ఎగ్జైట్ అవుతారన్నమాట వాళ్ళు. కాబట్టి మీరు ఉప్మా చేసినా పెద్ద ఇంట్రెస్ట్గా తినరు, ఇడ్లీ కూడా రోజు ఇడ్లీ అయినా అన్నట్లుగా చూస్తారు. కానీ ఇట్లా అంటే ఇడ్లీ కూడా నేను ఒక్కొక్కసారి ఇలాగ పెడుతూ ఉంటా, అంటే ట్రేలో వేసేసి ఇడ్లీ పిండిని ఇలా పెడితే కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు కదా. లంచ్ బాక్స్లోకి ఎప్పుడైనా కొంచెం కొత్తగా చేయాలి అంటే ఇలాగే చేస్తూ ఉంటానన్నమాట. సో ఇదైతే ప్రస్తుతానికి డోక్లాలండి. సో ఇదేంటంటే ఇలాగ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని మనం ఇందాక తాలింపు పెట్టుకున్నాం కదా, ఈ పోపు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. సో ఆ వాటర్లో పులుపు,
తీపి, ఉప్పు, కారం అన్నీ ఉంటాయి. సో అలానే పంచదార ఎక్కువ వేసుకోకండి. ఒక నిమ్మరసం అయితే, ఒక నిమ్మకాయ వేసుకోండి, బాగుంటుంది. సో ఉప్పు అన్నీ వేసేసుకున్న తర్వాత ఆ వాటర్ ఏంటంటే ఇది బాగా పీల్చుకుంటుంది కదా, అదంతా చాలా సాఫ్ట్ సాఫ్ట్గా అయిపోద్ది అన్నమాట. ఇదిగోండి ఆ పోపు స్మెల్లు చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇలాగే పచ్చిమిరపకాయ పెట్టుకొని తినేయచ్చు, గ్రీన్ చట్నీ కూడా అవసరం లేదు. ఇంకోటి అల్లం పచ్చడి అన్నమాట, మామిడల్లం పచ్చడి చేసి పెట్టుకున్నాను కదా, సో అది ఆ రెండిటితోటి అసలు మాటలతో చెప్పలేను అంత బాగుంటుంది. యాక్చువల్గా దీనికి ఏం గ్రీన్ చట్నీ అని కూడా అవసరం లేదు, పచ్చిమిర్చి చాలు. ఈ డోక్లకి ఈ పచ్చిమిర్చి బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. ఇదే నీ పచ్చిమిర్చి ఇస్తాలే, సరే తిను. వీటికి కూడా పచ్చిమిర్చియే కావాలి. ఆ చిన్నడు పార్క్ వెళ్ళాడండి ఆడుకోవడానికి, సో ఆయన గారు ఎప్పుడు వస్తారో ఆడుతున్నాడు ఈ మధ్య క్రికెట్ అని చెప్పి, సరే మీరు పిలుచుకురారా అండి తినేసేలు పిలుచుకొస్తా అని చెప్పి తింటున్నాడు. ఎలా ఉంది ఇందుకి, సూపరా? అదే ఉప్మా పెట్టాను అనుకోండి ఎలా ఉంటారా? ఉప్మా పెడితే నీ ఫీలింగ్ చెప్పు. వద్దా ఉప్మా అస్సలు బలవంతంగా నేను పెట్టాలన్నమాట. ఇంకా ఎప్పుడైనా ఒకసారి ఇడ్లీ దోశ లేకపోతే ఉప్మానే కదా చేస్తాం అప్పుడైతే. అదే ఇది అనుకోండి చూడండి ఎలా తింటున్నారు. స్కూల్కి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి దానిలో చేస్తూ ఉండాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది, పచ్చిమిర్చితోటి బాగుంటుంది. సరిపోతే గ్రీన్ చట్నీ చేసుకుంటే, గ్రీన్ చట్నీ కూడా బాగానే ఉంటుంది. గ్రీన్ చట్నీ అంటే ఎప్పుడు ఇంట్లో ఉండవు కదా గ్రీన్ చట్నీ అవి, సో అల్లం పచ్చడితో కూడా బాగానే ఉంటుంది. ఇవేవి లేకపోయినా సరే ఒక్క పచ్చిమిర్చితో కూడా చాలా బాగుంటుంది అనమాట. హాయ్ అండి, డోక్లాస్ చాలా బాగున్నాయి తినేసాము. ఇంకా మా వారు కూడా వచ్చారు, సో మా వారికి కూడా పెట్టాను, తనకు కూడా చాలా బాగున్నాయని చెప్పి తిన్నారు. ఇంక ఇప్పుడు వచ్చేసి నేను ఇంకోండి బ్యాగ్ పట్టుకొని ఎక్కడికి అనుకుంటున్నారు కదా, రిలయన్స్కి వెళ్తున్నాను నెల సరుకులు తెచ్చుకోవడానికి. సో ఇప్పటికే చాలా లేట్ అయింది, మళ్ళీ సండే వరకు వెయిట్ చేసే అంత ఓపిక లేదు, ఎందుకంటే ఇంట్లో సరుకులన్నీ అవసరం అన్నమాట. సో అందుకని ఇంకా ఇక్కడైతే మా పిల్లలు ఇదిగోండి చదువుతూ ఉన్నారు. వాళ్ళనైతే హోంవర్క్స్ చేయమని చెప్పాను, కానీ వాళ్ళిద్దరు కూర్చొని ఇలా మీటింగ్ పెట్టుకొని ఏదో చదువుతున్నారు. మొత్తానికి చదువుతారులేండి, హోమ్స్ వరకు ఫినిష్ చేసేసుకొని ఏమి ఇచ్చారో వర్క్స్ చూసేసుకుంటారు, తర్వాత ఇంకా వచ్చే లోపల టీవీ పెట్టుకొని కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు అన్నమాట. సో ఇంక ఇక్కడైతే ఇక్కడ మా వారి కింద వెయిట్ చేస్తూ ఉన్నారు, వెళ్ళాలి ఫాస్ట్గా వెళ్ళండి. సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా మా వారు బండి రెడీగా ఆన్ చేసి పెట్టుకొని ఉన్నారు, ఎంతసేపు అని చెప్తూ ఉన్నారు. నేనేమో ఇంక పిల్లలకి జాగ్రత్త చెప్పి డోర్ వేసుకున్నామ్మా, తాత చేస్తారు జాగ్రత్త చదువుకొని హోంవర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకోండి అని వాళ్ళకి చెప్పాల్సినవన్నీ వాళ్ళకి చెప్పి ఏదో నేను ఒక వారం రోజులు ఊరు వెళ్తున్నట్టు ఇంక అప్పుడు కిందకు వచ్చానమాట. సో ఇంక కిందకు వచ్చి వెళ్తూ ఉన్నాం. పాప మా వారైతే ఇప్పుడే వచ్చారు, ఒక రెండు డోకలా ముక్కలు పెట్టి పద షాపింగ్ అని చెప్పి తీసుకొచ్చానమాట. షాపింగ్ అంటే మా ఇంట్లో రెగ్యులర్గా వెళ్ళే షాపింగ్ గ్రాసరీస్ షాపింగే అనమాట, బట్టల షాపింగ్ అవన్నీ తక్కువ. ఒకవేళ షాపింగ్ చేసినా కూడా ఆన్లైన్లోనే బట్టలు అన్నీ కొనడం. సో ఇంకా ఇవి కూడా యాక్చువల్గా పెట్టేసుకోవచ్చు బిగ్ బాస్కెట్లో కావచ్చు, లేకపోతే ఇంకా ఇవి వస్తున్నాయి కదా జియో మార్ట్ అలాగా, కాకపోతే అన్నీ ఉండట్లేదండి అందుకని చెప్పేసి ఇంకా వచ్చాను. సో ఫస్ట్ ఇంకా రావడం ఏంటంటే ఇదిగోండి ఈ కప్పుల దగ్గరికి వచ్చాను. పిల్లలు కూడా తాగుతున్నారు కదా రాగి జావా, సో పట్టుకొని తాగడానికి ఈ కప్స్ బాగున్నాయి, ఇంకొక రెండు తీసుకుందాం అనుకున్నాను. రెండే ఉన్నాయి లెమన్ టీ కప్స్ లాంటివి, సో ఇంకో రెండు తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇక్కడ వేరే డిజైన్ ఉన్నాయి, నాకు ఈ డిజైన్ నచ్చలా, నా దగ్గర ఉన్న డిజైనే బాగుంది. సో ఇది తీసుకుందాం అనుకుంటే ఇంకా ఇది కూడా ఎందుకు నాకు నచ్చలేదు, నా దగ్గర ఉన్నవి కూసుగా పొడవుగా ఉంటాయి కదా,
సో అవే బాగున్నాయి. సరేలే డీమార్ట్లో వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు అని ఇంక పెట్టేశా. ఇంక ఇక్కడేమో పాలు కాచుకోవడానికి ఇది బాగుంది, కాకపోతే కొంచెం చిన్నగా ఉంది, ఇంకొంచెం పెద్దదైతే బెటర్ అనిపించింది. ఇంకా అయినా సరే మా వారేమో వచ్చిన పని చూడు అని చెప్పి అంటున్నారు. సరే నవ్వు అక్కడ పక్కన పెట్టేసి సర్కిల్ కోసం వచ్చాను కదా, సో సరే అని సర్కిల్ కోసం ఇంకా అన్నీ కూడా ప్యాక్ చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ ఏంటంటే ఏంటోనండి, చాలా చిరాకు అనిపించింది ఈసారి. ఒకవైపు టైం అయిపోతుంది, ఎందుకంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేయాలి నేను. మళ్ళీ ఇక్కడేమో ఈ సర్కులు ఇవన్నీ ఇలా ప్యాక్ చేసుకోవాలంటే చిరాకు వచ్చింది. మామూలుగా అన్ని ప్యాకెట్స్ ఉంటాయి, ఏమో మరి ఈసారి ప్యాకెట్స్ కూడా లేవు. అంటే వేరే బ్రాండ్ కాకుండా రిలయన్స్ వాళ్ళ బ్రాండ్లో ప్యాక్ చేసి ఉంటాయన్నమాట. లూజు ఉంటుంది, సేమ్ క్వాలిటీ తోటి ప్యాకింగ్ ఉంటుంది. సో ఇవాళ ఏంటంటే ప్యాకింగ్ పెద్దగా లేవు మినపప్పు అవన్నీ, ఇంకందుకే నేనే ఇలా ప్యాక్ చేసుకుంటున్నాను. సో ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఒక 3 కేజీస్ మినపప్పు తీసుకుంటానండి. నెలంతా సరిపోద్ది 3 కేజీలు మినపప్పు అయితే. వారానికి 35 కేజీ చొప్పున 4 వారాలకి 4 35 కేజీలు, అంటే 35 కేజీ అంటే 750 గ్రామ్స్ కదా. సో 4 వారాలకి 3 కేజీలు సరిపోతాయి. అయితే ఈసారి 2 కేజీలు మినపప్పు, 1 కేజీ మాత్రం పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను గారెల కోసం అని చెప్పి. సో 2 కేజీలు ఏంటంటే 1 కేజీ ఇడ్లీకి, 1 కేజీ దోశకి అన్నమాట, ఇంకో కేజీ గారెలకి. సో 3 కేజీలు. అలాగే కందిపప్పు మాత్రం 1-2 కేజీలు తీసుకుంటాను. మా ఇంట్లో మేము కొంచెం పప్పులు ఎక్కువే తింటామండి, కందిపప్పు కానీ ఆ తర్వాత బొబ్బర్లు, గ్రీన్ పీస్ మీకు తెలుసు కదా. సో అందుకే పప్పులు అవన్నీ ఎక్కువ తీసుకుంటాను. ఇంకా పల్లీలు కూడా ఎక్కువ తింటున్నారు, అంటే పల్లీ చెక్కీలు చేస్తున్నాను, పల్లీ ఉండలు చేస్తున్నానండి. పల్లీ చెక్కీ కంటే కూడా పల్లీ ఉండలు చాలా రుచిగా ఉన్నాయి. పల్లీలని డ్రై రోస్ట్ చేసేసి బెల్లం కలిపేసి కొంచెం నెయ్యి వేసేసి సున్నుండలు చేస్తాం కదా, సో అలా చేసుకుంటున్నాను అనమాట. తింటున్నారు కదా పిల్లలు. నేను ఎక్కువగా జీడిపప్పు బాదం పప్పు కంటే కూడా పల్లీలు ఎక్కువ వాడతాను. కాకపోతే శ్రావణి వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆవిడ హోల్సేల్గా అమ్ముతుంది, అందుకని 2 మంత్స్ నుంచి మాత్రం 1 కేజీ ఆ జీడిపప్పు, ఆ తర్వాత ఈ బాదం పప్పు, పిస్తా అవి తెప్పిస్తున్నాను అనమాట. అంతకుముందు మాత్రం ఎక్కువగా 1/2 కేజీ తెచ్చుకుంటాను అంతే, కేజీలు అయితే ఏం కొనేదాన్ని కాదు జీడిపప్పు అవన్నీ. 2 మంత్స్ నుంచి మాత్రమే కొంటున్నాను. ఇంకా అన్నీ తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసానండి. చూస్తున్నారు కదా 2 బ్యాగులు అయినాయి, చెప్పాలంటే ఇంకా ఎక్కువే అవుతాయి. కాకపోతే లాస్ట్ మంత్ పండక్కి ఈ బొబ్బర్లు, తర్వాత శనగలు, ఆ తర్వాత ఉంటాయి కదా ఈ సిరిధాన్యాలు అవేవో అంటారు, కాదు ఇవండి పప్పులు, పప్పులు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకే అవన్నీ ఏం కొనలేదు. కొన్ని కొన్ని సామాన్లు ఉన్నాయి, కారం ధనియాల పొడి ప్యాకెట్స్ అవి అన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఏమున్నాయో చూసుకొని మిగతావి కొన్ని కావాల్సినవి మాత్రమే తెచ్చుకున్నాను. అయితే ఇంకా వెజిటేబుల్స్ కూడా కావాలి, కాకపోతే ఇంక వెజిటేబుల్స్ ఏం కొనలేదు, ఎందుకంటే ఇక్కడికే 3 అయ్యింది లగేజ్లు. సో ఇంకా టైం లేదని చెప్పేసి ఇంక అవన్నీ పక్కన పెట్టేసి రేగ్గాయలు మాత్రం తెచ్చుకున్నాను. ఆ తర్వాత చీజు, పన్నీరు అవి తెచ్చుకున్నాను పిల్లల కోసం. సో ఇంకేంటంటే ఇంక అవన్నీ పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇదిగోండి ఫాస్ట్గా వంట చేస్తున్నానండి, ఎందుకంటే టైం అయిపోయింది. మా వారు వచ్చేసి 7:30 వచ్చారు. ఆ తర్వాత కొంచెం తిని తాగేసరికి 7:15 అయ్యింది. వెళ్ళి ఇంటికి వచ్చేసరికి దాదాపు 8:15 నుంచి 8:30 అయిపోయింది. 9 కల్లా మళ్ళీ వంట చేయలేదంటే ఇంక మామయ్య టైం అయిపోయింది అని చెప్పి తినరనమాట. అదొక ఇది మామయ్యకి ఏంటంటే టైంకి తినేయాలి. సో కొంచెం అంటే ఆయనకు ఒకవేళ తినడం తినబుద్ది అవ్వలేదు అంటే కూడా టైం దాటేసిందమ్మా నాకు వద్దు అంటారు అనమాట. సో నా వైపు తప్పు లేకుండా నేను టైంకి పెట్టాలి అనేది నా ఇదన్నమాట. సో అందుకే ఇంక రాగానే అవన్నీ పక్కన పెట్టేసి ఫాస్ట్గా వంట చేస్తున్నాను. సో మార్నింగ్ చేపలు తీసుకున్నాను కదా, అందుకని చెప్పి చేపల పులుసు అన్నమాట. సో వేరే విషయాల్లో ఏదైనా అంటే వేరే కర్రీస్లో కొంచెం కాంప్రమైజ్ అవుతానేమో కానీ చేపల పులుసులో మాత్రం నేను ఇలాగే వండుతానండి, పోపు పెట్టే వండుతాను. పోపు పెడితే మా వారికి పెద్దగా ఇష్టం ఉండదు, కానీ నేను మాత్రం ఇలాగే వండుకొని ఇలాగే తింటాను, ఎందుకంటే చేపల పులుసు ఇష్టంగా తినేదే నేను. అందుకనే మామయ్య కోసం మా వారి కోసం కంటే కూడా నేను నాకు ఇష్టంగానే కొంచెం పోపు పెట్టుకొని నెల్లూరు స్టైల్లో వండుకుంటాను అనమాట. బాగుంటుందండి యాక్చువల్గా చెప్పాలంటే, ఆవాలు, మెంతులు, జీలకర్ర పోపు పెట్టుకుంటే ఆ పోపు వాసన చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకేంటంటే పోపు పెట్టేసుకొని ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉండగానే ఇంకా టమాటా కూడా వేసేసాను.
ఆనియన్స్ టమాటా కొంచెం మగ్గుతూ ఉన్నప్పుడు చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా వేస్తున్నాను, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను వీడియోని, అయినా సరే నేను కూడా అంతే ఫాస్ట్గా చేస్తున్నాను అన్నమాట. పసుపు, కారము, ఇంకొక స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసేసి. సో మీకు చాలా వాటిల్లో నేను చేపల పులుసు చూపించాను కదా, అందుకే ఈ వీడియోలో అంత పర్టికులర్గా చూపించలేదన్నమాట. సో నేను ఎలా చేస్తాను బిహైండ్ ద సీన్స్ అని చెప్పి, ఇంక ఎలా చేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా అని చెప్పి చూపిస్తున్నాను అన్నమాట. ఎందుకంటే టైం అయిపోతుంది నా కంగారు నాది. పిల్లలకి ఏమో మధ్యాహ్నం చేసిన పప్పుచారు ఉంది, సో పిల్లలు పెద్దగా తినరు చేపల పులుసు. సో గ్రేవీ కూడా పెద్ద ఇష్టంగా తినరు. ఇంకా చేప వండితే నా కోసము మామయ్య తింటారు కొంచెం చేపల పులుసు. ఇష్టంగా తినేది మేమిద్దరమే అనమాట. సో మా కోసమే, మా ఆయన కూడా అంత ఇష్టంగా తినరు. ఏదో మళ్ళీ చెప్పడానికేమో చేపే మంచిది, చికెను మటన్ కంటే కూడా ఫిష్ చాలా మంచిది తినాలి అని పిల్లలు చెప్తారు, కానీ మా ఇంట్లో మా ఆయన మాత్రం పెద్ద ఇష్టంగా తినరు. ఏదో ఒకటి రెండు ముక్కలు అంతే అనమాట. సో ఇదిగోండి ఇంక మొత్తానికి చింతపండు పులుసు వేసేసి ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేసేసాను. సో మొత్తానికి పులుసు అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇంకా పులుసు బాగా ఉడికిన తర్వాతనే చేప ముక్కలు వేస్తానండి నేను, ఎందుకంటే ముందే కనుక చేప ముక్కలతో పాటు పులుసు ఉడికించామనుకోండి పులుసు బాగా ఉడకాలి కదా. సో పులుసుతో పాటు ముక్కలు కూడా బాగా ఉడికిపోయి మ్యాష్ అయిపోతాయి, కాబట్టి పులుసు హాఫ్ ఉడికిపోయిన తర్వాత నేనైతే ముక్కలు వేస్తాను, అప్పుడు పులుసుతో పాటు ముక్కలు కూడా కరెక్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. ఇదిగోండి మొత్తానికి నా చేపల పులుసు అయితే ఇలా వచ్చింది. సో మామిడికాయ దొరికినప్పుడు మీకు కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి పెద్ద చేప కొని మంచి చేపల పులుసు అంటే నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో ఖచ్చితంగా చూపిస్తాను. సో ఇంక ఇవాళ ఏంటంటే హడావిడిగా అలా అయిపోయిందనమాట. ఇంకా రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను, ఒక 2 విజిల్స్ వచ్చాక రైస్ కూడా ఉడికిపోయింది. మామూలుగా అయితే నేను రైస్ని వాడుస్తాను, కానీ ఇప్పుడు మాత్రం కుక్కర్లో పెట్టేశాను. సో ఇదిగోండి చూస్తున్నారు కదా చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇదన్నమాట ఇంక ఇవాళ నా వ్లాగ్ అయితే. మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. మరి బాయ్ అండి, బాయ్.